హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వే. నేను శర్మిల. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. స్టే హోమ్ స్టే సేఫ్. సో ఈరోజు ఒక సింపుల్ బ్లాగ్ అండి. ఈరోజు ఏం రెసిపీస్ చూపించట్లేదు నేను, అంటే వన్ డే రెసిపీస్ కాదు, నో కుకింగ్ రెసిపీ చూపిస్తాను. ఓకే, సో నేను నిమ్మకాయలు తెప్పించారు. సో అవి స్టోర్ చేయడానికి మెథడ్స్ చెప్తానండి. ఒకటైతే ఇలా చేసుకుంటున్నాను నేను ప్రస్తుతానికి. సో లెమన్ మొత్తం నిమ్మకాయలన్నీ ఇలాగ స్లైసెస్ లాగా కట్ చేసి పెడుతున్నాను. ఒక అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, దాని మీద పెడుతున్నాను. ఎందుకంటే నేను ఇవి డీఫ్రీజ్ చేస్తాను, అంటే ఫ్రీజర్లో పెడతాను. మనం ప్లేట్లో అవి పెట్టామనుకోండి అంటుకుపోతాయి కదా, అందుకని చెప్పి నేను అల్యూమినియం ఫాయిల్లో పెడుతున్నాను. సో దట్ వీటికైతే అంటుకోదు కదా, ఫ్రీజ్ అయినా వచ్చేస్తుంది, తీయడానికి ఈజీ అన్నమాట. అందుకని చెప్పి నేను దీని మీద పెట్టుకున్నాను. చాలా ఉన్నాయి, యాక్చువల్లీ ఎక్కువ తెప్పించేశారు, మరి నేను ఒకేసారి వాడలేం కదా అని ఫ్రీజ్ చేస్తున్నాను అన్నమాట. ఇవి స్పెసిఫిక్గా నేను ఎందుకు వాడతానంటే వర్జిన్ మొయిటోకి వాడుతూ ఉంటాను. అది కూడా ఈరోజు చేసి చూపిస్తాను. ఈరోజు అన్ని నో కుకింగ్ రెసిపీస్ అన్నమాట. ఓకే, సింపుల్ బ్లాగ్ అండి, ఒక సాయంత్రం బ్లాగ్ అన్నమాట ఇది. కాకపోతే ఈ ఒక్క పని మాత్రం నేను ఉదయం చేశాను, మిగతా బ్లాగ్ అంతా సాయంత్రం 4 o'clock నుంచి 8 o'clock వరకు జరిగినాం అన్నమాట. సో ప్రస్తుతం అయితే ఇది ఉదయాన్నే నేను కట్ చేసేసి గబగబా స్లైసెస్ చేసేసి ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. ఇది మనం చాలా రోజులు కూడా పాడవకుండా కూడా ఉంటాయి ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే, మనం ఎందులోనో వాడుకోవచ్చు. కాకపోతే నేను స్పెసిఫిక్గా ఇలా చేసుకుని పెట్టుకునే మాత్రం డ్రింక్స్లోకి వాడతాను. లెమన్ వాటర్ కానీ వర్జిన్ మైటో కానీ ఏమైనా జ్యూసెస్లోకి వాడుతూ ఉంటాను, ఫ్రూట్ జ్యూసెస్లోకి. అందుకని స్పెసిఫిక్గా అయితే ఇలా పెట్టుకుంటూ ఉంటాను నేను. ఎందుకంటే మనం లుక్ బాగుంటుంది యాటిట్యూడ్ లాగా, అండ్ ఒక అంత ఆ స్లైస్ మనకు సరిపోతుంది అన్నమాట వర్జిన్ మైటోకి. అట్లాగా మరి ఎక్కువ జ్యూస్ అక్కర్లేదు కదా, మనకి కొంచెం ఆ లెమన్ ఫ్లేవర్ ఉంటే సరిపోతుంది. వాటి కోసం అయితే స్పెసిఫిక్గా చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది నా పర్సనల్ టేస్ట్. సో మొత్తానికి ఇది ఫ్రీజర్లో పెట్టేసి వస్తాను అండి. సాయంత్రం తీసి చూపిస్తా, సాయంత్రం తీసినప్పుడు చూపిస్తా మళ్ళీ. ఓకే, సో వచ్చి చూశాను, బాగానే వెదిగాయి కానీ కొన్ని అయితే మళ్ళీ పడిపోతున్నాయి పక్కకి. ఐ థింక్ సో ఈ మధ్య తుఫాన్లు కదండి, అసలు సన్ రాలేదు. ఐ థింక్ సో ఇవి బతకు ఇంకా ఎదగవేమో అనిపిస్తుంది. నేను తీసుకెళ్ళి బాల్కనీలో పెట్టేయాలి ఎలాగైనా. ఈరోజు ఉదయం నుంచి కూడా కొంచెం ఎండ తక్కువగానే ఉంది, మాకు పెద్ద ఎండ రావట్లేదు. బాగా ఎండ వస్తే ఇక్కడికి వస్తుంది అన్నమాట. సో ఎండ రావట్లే కదా, వీటిని బాల్కనీలో పెట్టేయడమే బెటర్ అనిపిస్తుంది నాకు. చూడాలి, ఈయన అడిగి ఒకసారి కన్విన్స్ చేసి పెట్టాలి. ఈయన అసలు ఇష్టపడట్లేదు అక్కడ మొక్కలు పెట్టడానికి. సో ఇది చూసి వచ్చి సాయంత్రం 4 o'clock మా వారు ఏమైనా చేసి పెట్టు అంటే, నేనేం చేశానంటే నిన్న మీకు దోశల్లోకి చికెన్ కర్రీ చూపించాను కదా, అదే మేము ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసాము, అది ఇంకా ఉండిపోయిందనమాట. సో నేనేం చేశానంటే ఒక 2 రవ్వ అప్పం మీకు చూపించాను రెసిపీ, అప్పటికప్పుడు వేసేసుకునే దోశల్లాగా, అంటే స్పాంజ్ దోశలు ఇంచుమించులాగా ఉంటాయన్నమాట. సో అవి ఒక 4 రవ్వ అప్పాలు వేసేసి ఆ చికెన్ పులుసు ఉంది కదా అది చేసేసి ఇచ్చేసానమాట సాయంత్రం స్నాక్ కింద అనమాట. చాలా ఎక్కువ ఉందండి మా ఇద్దరికి. అది 1 kilo చికెన్తో చేసిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఇదిగో ఈ స్నాక్, ఇప్పుడు ఈవినింగ్ కూడా కొంచెం మిగిలింది, అది ఈయనకి ఇచ్చేసానమాట. సో మీకు రవ్వ అప్పం కూడా వేసి చూపిస్తాను. ఈయనకి కూడా 1-2 ఇచ్చేసి ఇంకో 2 వేసేసి కూడా ఇచ్చానండి. ఈ రెసిపీ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒక 10 minutes రెసిపీ అనమాట. ఇన్స్టెంట్ దోశ టైప్లో ఈజీగా అయిపోతుంది, అండ్ క్రిస్పీగా కంట ఇవి మీకు తెలుసు కదా చికెన్ పులుసులో మనకి ఇలా సాఫ్ట్ స్పాంజ్ దోశస్ ఉంటేనే చాలా బాగుంటుంది మన రెగ్యులర్ దోశ కంటే. అందుకని నేను ఈ మెత్తని దోశలు వేసుకున్నాను అనమాట. సో ఇవి ఇచ్చేసాక సాయంత్రం నేను ఏం చేశానంటే ఇదిగో బోల్డ్ పుట్నాల పప్పు ఉండిపోయిందండి, తెప్పించాను. ఈ పొడి ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటే అలా అలా పోస్ట్ పోన్ అయిపోతుంది. సరే అని చెప్పి ఈ పూట ఇంక చేద్దామని తీశాను నేను. ఇది 1.5 kilo అనుకుంటున్నాను నేను, 1.5 kilo పుట్నాల పప్పు. దానికి ఇదిగో ఇలాగ ఇంత ఎండు కొబ్బరి తీసుకున్నాను నేను, అండ్ 2 వెల్లుల్లిపాయలు హోల్ తీసుకున్నా, చిన్న చిన్నవే అండి ఆ వెల్లుల్లిపాయలు, పెద్ద పెద్ద పాయలు కాదు. అండ్ ఇగో గుప్పుడు ఎండుమిర్చి కూడా తీసుకున్నాను, అండ్ 1 spoon జీలకర్ర అండ్ సాల్ట్, అంతేనండి. ఇవే వేస్తాను నేను. నాకు ఇలా ఈ ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది, ఈ పొడిది రైస్లోకి చాలా ఇష్టం నాకు, అండ్ దోశల్లో కూడా వేసుకోవచ్చు. సో ఇదిగో సాల్ట్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, ఎండుమిర్చికి తొడమలు విరిచేసాను. నెక్స్ట్ ఇంకా వెల్లుల్లిపాయలకు కూడా రేకలు తీసేసి ఆ పాయలన్నీ విడదీస్తాను అనమాట. ఇప్పుడు మనం చూపించా కదా ఇవన్నీ దాస్తున్నానని, సో తీస్తున్నాను అనమాట. పైన పొరలన్నీ తీసేసి వెల్లుల్లిపాయ రెబ్బలన్నీ
సెపరేట్ చేసుకోవాలి కదా, మనం మిక్సీలో వేసేయాలి. చాలా సింపుల్ రెసిపీ అండి, కానీ ఎంతో కమ్మగా ఉంటుంది అసలు. దట్ ఇలాంటి పరిస్థితుల్లో మనకు మాకైతే అసలు కూరగాయలు సరిగ్గా దొరకట్లేదు, ఒక్కొక్కరోజు ఏమో ఇంట్రెస్ట్ ఉండట్లేదు, మనకి నీరసం ఉన్నా లేకపోతే బిజీగా ఉన్నా ఇలాంటివి ఉన్నాయనుకోండి, శుభ్రంగా వేడి వేడి రైస్ పెట్టుకొని ఈ పొడి ఒక స్పూన్ వేసుకొని కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తినేస్తే ఎంత కమ్మగా ఉంటుందో. సో నేను మొత్తం ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసేస్తున్నాను. నా కొత్త మిక్సీ వాడుతున్నానండి, పాత మిక్సీ పైకి ఎక్కిచ్చేసి ఆటకి ఎక్కిచ్చేసా, ఇంకా అది వాడట్లేదు. ఇది కొంచెం పాత మిక్సీ కంట ఇది 750 వాట్స్ కొన్నాను కదా, ఎంత బాగా గ్రైండ్ అవుతుందో అండి, చాలా నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ గ్రైండింగ్తో. సో ఇదిగో మాత్రం ఇలాగ పొడి పొడిగా గ్రైండ్ అయిపోయింది, చూసారా. ఇది మనం ఇందులో కొలతలు ఏమీ నేను పెద్ద పాటించను, నాకు నచ్చినట్టు వేసుకుంటాను. సాల్ట్ ఎప్పుడు కూడా కొంచెం తక్కువే వేస్తాను నేను స్టార్టింగ్, మొత్తం అంతా గ్రైండ్ చేశాక అప్పుడు ఒకసారి చూసుకుంటాను. ఇందులో సాల్ట్ ఎక్కువ ఉంటే బాగోదండి పొడి, నాకు నచ్చదు, అందుకని మీడియంగా సాల్టీగా తెచ్చేసుకుంటా ఉంటాను నేను. సో అది గ్రైండ్ చేశాక ఒకసారి చూసుకొని అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుంటా. సో ఆ సీసా నిండిపోయింది కదా, మిగతాది ఈ బౌల్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే డిన్నర్లోకి మరి ఫ్రెష్గా చేసిన ఏదైనా స్పైస్ పౌడర్ చాలా బాగుంటుందండి, అరోమెటిక్గా కానీ టేస్ట్ పరంగా కానీ రుబ్బిన వెంటనే గ్రైండ్ చేసిన వెంటనే కూడా బాగుంటుంది. సో అందుకని అవి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇది మార్నింగ్ ఫ్రీజ్ చేశాను కదా అవి అనమాట, చూసారా. మనం డైరెక్ట్గా ప్లేట్ మీద పెట్టుకుంటే అంటుకుపోయే అవకాశం ఉంటుంది, తీయడం కష్టం అన్నమాట, అందుకని ఈ అల్యూమినియం ఫాయిల్ది లో పెట్టేసి అవి నేను జిప్ లాక్లో పెట్టేస్తున్నాను అన్నమాట. పెట్టేసి మళ్ళీ ఫ్రీజర్లోనే పెట్టేస్తాను, సో దట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు కదా అందుకని. సో ఒక నిమ్మకాయ స్లైస్ మాత్రం ఉంచాను, ఎందుకంటే నేను ఇప్పుడు వర్జిన్ మైట్ చేసుకుంటా. ఇంట్లో స్ప్రైట్ టిన్ ఉందండి, సో అందుకని చెప్పి ఇదిగో ఆ గ్లాస్లో ఒక స్లైస్ వేసేసి ఒక 4 మన మింట్ లీవ్స్ పుదీనాకులు ఉంటాయి కదా అవి వేసేసి ఒకసారి క్రష్ చేస్తున్నాను అన్నమాట. చాలా జాగ్రత్తగా సైడ్స్కి ఎక్కడ తగలకుండా, గ్లాస్కి ఏమి అవ్వకుండా జాగ్రత్తగా జస్ట్ క్రష్ చేస్తున్నాను అన్నమాట. ఊరికే ఇట్లా క్రష్ అయిపోతుంది, మీ దగ్గర ఫ్రెష్ లెమన్ ఉన్నా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను ఇక్కడ మీరు 7-Up అన్న వాడచ్చు, స్ప్రైట్ అన్న వాడుకోవచ్చు, నేను నా దగ్గర స్ప్రైట్ ఉంది కాబట్టి నేను స్ప్రైట్ వాడుతున్నాను. అండ్ అది వేసేసి శుభ్రంగా మిక్స్ చేసేస్తున్నాను. ఇది లేదనుకోండి మనం షుగర్ సిరప్ లేకపోతే షుగర్ వేసుకుని మన ప్లెయిన్ సోడా ఉంటుంది కదా కిన్లే సోడాస్, అది కూడా వేసుకున్నా బాగుంటుంది. సో మొత్తానికైతే వర్జిన్ మొయిటో రెడీ. మా వారికి ఆ దోశ కర్రీ ఇచ్చేసాను కదా, అందుకే ఆయనకి ఇవ్వలేదు, పైగా కూలింగ్ పెద్దగా కూలింగ్గా ఉన్నవి తాగితే ఆయనకు గొంతులు ఎట్లా అనిపిస్తుందని ఎక్కువ ప్రిఫర్ చేయరు. సో నేను మాత్రం బిందాస్గా ఇది ఎంజాయ్ చేశాను అన్నమాట ఈరోజు సాయంత్రం, ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో నాకు మాత్రం అది పుచ్చుకుంటే. అందుకే నేను చాలా ఎక్కువ ఏదైనా కావాలంటే మాత్రం అదే ప్రిఫర్ చేస్తాను. సో నెక్స్ట్ నేను లోపలికి వచ్చి అజిత్కి మొన్న టీషర్ట్స్ తెప్పించాం, సో పాతవన్నీ డీక్లటర్ చేద్దామని చెప్పి తీశాను. సో ఇగో ఇవన్నీ అజిత్ షర్ట్స్, అజిత్వి ప్యాంట్స్ ఇవన్నీ కూడా డీక్లటర్ చేయడానికి వస్తే మా వారేమో నువ్వు చేయొద్దు నేనే చేస్తాను అని చెప్పారు. ఎందుకో చాలా ఇంట్రెస్ట్గా మాత్రం కొడుకు బట్టలు మాత్రం బాగా చూసుకుంటారు ఈయన, మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారేమో. మా అజిత్కి ఏం బట్టలు ఉన్నాయో నాకే అసలు తెలీదు, మా వారికే బాగా తెలుసు ఏం షర్ట్లు ఉన్నాయి, ఆ షర్ట్ ఫుల్ హ్యాండా హాఫ్ హ్యాండా, ఏం ప్యాంట్స్ ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ ఆయనే ఎక్కువ ట్రాక్ పెట్టుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు. అసలు నాకు అలా ఏమీ అసలు ఆడపిల్లలు అంటే ఇంట్రెస్ట్ ఉండేది నాకు, మగపిల్లలే కదా అదే కలర్లు అవే షర్ట్లు అవే ప్యాంట్లు అనిపిస్తూ ఉంటాయి నాకు. సో మేమేమో అసలు చాలా షర్ట్స్ అండి అసలు వాడలేదు, ఈ షర్ట్ అయితే ఒకే ఒకసారి అసలు వేసుకున్నాడు, మళ్ళీ ఈ 2 ఇయర్స్లో ఒక్కసారి కూడా వేసుకోలేదు. సెకండ్ బర్త్డే కొన్నాను నేను ఈ షర్ట్ వాడికి ఇష్టమని, అది ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయని చెప్పి వేసుకోలేవాడు. సో అలా మంచిగా అసలు యూస్ చేయనివన్నీ కూడా చారిటీ కోసం పక్కన పెట్టేసి మరీ ఎక్కువ పాడైపోయినవి కిచెన్లో వాడేద్దామని చెప్పి పెట్టామన్నమాట. సో ఇదైతే ఖాళీ అయిపోయింది, ఇదంతా ఒకసారి దులిపేసి ఒకసారి మళ్ళీ నాఫ్థలిన్ బాల్స్ వేసేసి పెట్టాను నేను. అండ్ నెక్స్ట్ ఏమో ప్యాంట్స్, నేను మీకు తెలుసు కదా నేను మడత పెట్టి ఇట్లాగా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను, సో దట్ అజిత్ ఎట్లా విసిరేసినా మడత పోకుండా ఉంటుంది. ఇవి చిన్నపిల్లల బట్టలు సర్దడం చాలా కష్టం అండి, అందుకని ఇక చూసారా అన్నీ సేమ్ ఫోల్డ్స్ ఉంటాయి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఈ ప్యాంట్స్ అన్నీ కూడా చాలా మట్టికి పుట్ట అయిపోయినాయి పాపం వీడికి, సో ఇవన్నీ కూడా తీసేసాము మేము ఈరోజు. పెద్ద పని అయిపోయినట్టు అంటే ఏంటో ఇప్పుడు
చూడండి, చాలా రోజుల తర్వాత మనం హెడ్ బాత్ చేస్తే ఎలా ఉంటుంది, రిలీఫ్గా అలా అనిపిస్తుంది అనమాట నాకు ఇలా డిక్లటర్ చేస్తే. సో ఈ ప్యాంట్స్ అయితే ఎంత మంచివో అండి, ఒక్కసారి కూడా వేయలేదు తెలుసు, ఇవన్నీ బ్రాండ్ న్యూ అవి. సో అవన్నీ కాకపోతే పొట్టయిపోయి ఇంక వాడు వేసుకొని అంటే వేసుకొని అంటాడు, అందుకని అవన్నీ కూడా పక్కన పెట్టి ఇవేమో కిచెన్లో వాడుకునేవన్నీ ఇక్కడ పెట్టి కొంచెం ఉపయోగపడేవి మాత్రం ఉంచానమాట. ఈ డిస్నీ ఈ ఎంత ఇష్టమో నాకు ఇది మిక్కీ మౌస్ కానీ బాగా పాడేంది ఇది కూడా. సో అలా అన్నీ అయితే డిక్లటర్ చేసాం ప్రస్తుతానికి. నెక్స్ట్ వీడు కూడా వీడికి ఏమి చిన్న చిన్నవి అనిపించినాయో అవన్నీ వాడు పెయింట్ చేసుకుంటా ఉన్నాడు. మమ్మల్ని చూసి వచ్చేసి నాకు ఇవి చిన్నవైపోయినాయి, ఇవి వద్దు అని చెప్పి ఆ లోపల నుంచి చిన్న చిన్నవి కూడా తీసుకొచ్చేసి పాత పాతవన్నీ కూడా తీసుకొచ్చి అన్నీ పెట్టేశాడు అనమాట. సో ఇది అయిపోయాక అప్పుడు ఇంకా ఈ మేము ఇది చేస్తున్నాము కానీ మీకు చూసారు లైటింగ్ ఎలా ఉందో, బయట అంతా కూడా చిట్ట చీకట్లాగా కమ్మేసింది అనమాట, మొత్తం మబ్బులు విపరీతంగా ఉన్నాయి. ఇంకా మేము ఇంకా ఈ పని చేస్తూనే ఉన్నాము, విపరీతంగా వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. కాకపోతే మాకు ఈ రూమ్లోకి తెలియలేదు ఏంటి ఇలాగా, సరే మబ్బులే కదా అనుకున్నాము. ఇదిగో మా వారు చూసారా నీట్గా మడతపెట్టి పెట్టుకుంటున్నారనమాట అజిత్ వాటిలో. చాలా ఇంట్రెస్ట్గా చేస్తారండి, బేసిక్గా నాకు ఈయనకి ఇంతకి బద్ధకమే, పెద్దగా లేజీగానే ఉంటాము అంటే మరీ అంత ఇంట్రెస్ట్గా ఏం చేయం కానీ ఈ ఒక్క పని మాత్రం విపరీతమైన ఇంట్రెస్ట్గా చేస్తారు ఈయన. నేనంటే అబ్బా అది నాకు క్లటర్ ఇష్టం ఉండదని చేస్తాను, ఈయనేమో చాలా ఇంట్రెస్టింగ్గా చేసుకుంటారనమాట. సో ఇది చేస్తూనే ఉన్నారు, నేను బయటికి వెళ్ళాను, చూసారు ఇల్లు ఎంత చీకటిగా ఉందో. ఇప్పుడు టైం 4:30 ఎంత అయిందండి, అసలు ఎలా చీకటిగా ఉంది చూసారా మా ఇల్లు. బయట చూస్తే వర్షం అలా ఇలా పడట్లేదు, చూపిస్తాను ఇదిగో విపరీతంగా కుమ్మేస్తుంది అనమాట. ఎదుగు చూసారా ఇంకా అలా ఇలా పట్టలేదు, ఒక అరగంట మాత్రం ఫుల్గా చంపేసింది వర్షం. ఇది అయిపోయాక ఇంకా అజిత్కి 6:30 కల్లా మేము డిన్నర్ చేసేస్తామండి. అజిత్కి 6:30 కల్లా పెట్టేస్తాను నేను, వాడికి అయిపోగానే బేసిక్గా వాడికి అయిపోగానే కానీ లేకపోతే వాడితో పాటు ఈయనకి కూడా పెట్టేస్తాను నేను. సో నేను లోపలికి వచ్చి రైస్ పెట్టాను, రైస్ కుక్కర్లో పెట్టేసి 5:30 ఆ టైంకి పెట్టేస్తాను నేను రైస్ పెట్టేసి. వచ్చి చూస్తే నాకు మర్చిపోతున్నాను రోజు, ఇందులోని రిన్సైడ్ అని ఉంటుందండి ఇక్కడ. ఇక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయా నా చేతి దగ్గర, అవి ఏంటంటే ఇందులో ఇటువైపు రిన్సైడ్ అని ఉంటుంది, ఒక నిమిషం ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇందులో సాల్ట్ రిన్సైడ్ మనకి అయిపోతే ఇక్కడికి వచ్చేసరి రెడ్ లైట్ అయిపోతే ఇలా రెడ్ లైట్ కనిపిస్తుంది అనమాట, అంటే అది ఫిల్ చేయాలి మళ్ళీ మనం. సో అది మర్చిపోతున్నాను 2 రోజుల నుంచి వేయడం నేను. సో ఈరోజు గుర్తొచ్చింది, ఇప్పుడు నేను నైట్ పడుకునేటప్పుడు కదా మనం డిష్ వాషర్ లోడ్ చేస్తాను నేను, అందుకే ఇప్పుడు గుర్తొచ్చిందని చెప్పి గబగబా వేసేస్తున్నాను. ఇదిగో ఇక్కడ ఈ స్లాట్లో వెయ్యాలన్నమాట రిన్సైడ్. ఇక్కడ ట్యాబ్లెట్ పెడతాం మనం, మనం డిష్ వాషర్ ట్యాబ్లెట్ ఉంటుంది కదా అంటే సోప్, అది ఇక్కడ పెడతాం అనమాట. సో ఇక్కడైతే ఇది ఓపెన్ చేస్తే ఇగో ఇలా ఉంటుంది, ఇక్కడ రిన్సైడ్ ఫిల్ చేయాలి, లిక్విడ్ అనమాట ఇది రిన్సైడ్ అంటే. సో నేను మీకు చూపిస్తాను, మీకు నేను ఎప్పుడైనా కూడా తర్వాత ఒకసారి డిష్ వాషర్ మొత్తం నేను రివ్యూ చూపిస్తానండి. ఆల్రెడీ ఉంది కానీ అది కంపెనీ వాళ్ళు ఇచ్చిన రివ్యూ, నేను వాడుతుండగా నా పర్సనల్ రివ్యూ నేను తర్వాత చెప్తానండి. సో ఇదిగో ఇక్కడైతే ఇలాగా ఈ లిక్విడ్ అంతా ఇందులో వేసేయాలన్నమాట. సో ఒక 100 ml దాకా పడుతుందండి ఒకసారికి. ఓకే ఇంకో ఇలాగ ఇందులో హోల్ కనిపిస్తుందా, ఇట్లా బాగా చీకటిగా ఉంది కదా, నేను లైట్ వేసాను అయినా సరే ఇంత చీకటిగా ఉందండి. సో ఇది మనం వేస్తే నిండిపోతే కనుక మనకు బయటకు కనిపిస్తుంది అనమాట పైకి వచ్చినట్టు. సో అప్పుడు ఇంకా ఆపేయచ్చు, ఒక 10-15 వాషెస్కి అలా సరిపోతుంది అనమాట. అది మనం వేసే లోడ్ టైప్ బట్టి, ఇందులో రకరకాలు ఉంటాయి మనకు సెట్టింగ్స్, మనం వేసే సెట్టింగ్ బట్టి ఇది మనకి యూజ్ అవుతుంది. ఇది చూసారా పైకి వచ్చేసింది ఇంకా లిక్విడ్, ఇంకా ఆపేయచ్చు అనమాట. సో నేను కూడా ఆపేసాను, ఇప్పుడు ఇది లాక్ చేసేయడమే, ఇంకా క్లోజ్ చేసేయాలన్నమాట ఇదంతే, ఇంకా మనం ఏం చేయక్కర్లేదు అది. సో ఇదిగో ఇది ట్యాబ్లెట్ అండి, నేను ఫినిష్ వాళ్ళ ప్రోడక్ట్ వాడుతున్నాను. ఇదిగో ఇది ఇందులో వెయ్యి, ఆ కవర్ తీసేసి అందులో పెట్టాలన్నమాట. ఇవన్నీ నేను రివ్యూ చేసినప్పుడు చెప్తానండి కొంచెం క్లియర్గా, సరేనా? సో ఇది అయిపోయింది. అండ్ నేను రిన్సైడ్ ఏది వాడుతున్నానంటే అది కూడా ఫినిష్దే వాడుతున్నాను. ఇదిగో ఫినిష్ వాళ్ళ రిన్సైడ్ ఇది వాడుతున్నాను నేను. అండ్ సాల్ట్ కూడా ఉంటుందండి, రాక్ సాల్ట్ వేయాలి కింద, అది కూడా నేను ఇది వీళ్ళదే వాడుతున్నాను. అది ఈసారి వేసినప్పుడు చూపిస్తానండి ఎక్కడ వేయాలి. ఓకే సో ఇది ఈ రోజుకైతే అమ్మయ్య రీఫిల్ అయిపోయింది, ఎప్పుడు 2 డేస్ నుంచి మర్చిపోతున్నాను. సో ఒకసారి నేను ఓపెన్ చేసేసి పెట్టేశాను. అండ్ ఇది అయిపోయాక ఇంకా డిన్నర్ కూడా పెట్టేసి అజిత్కి వెళ్ళి పడుకోబెడుతున్నాను అనమాట. నేను నైట్ 8 అయిపోయింది, ఇది ఒక బుక్ తెప్పించాను నేను అమెజాన్లో,
సో అందులో ఏవో ఉంటే టైంపాస్కి వీడితో చేయిస్తున్నాను అనమాట. నెంబర్స్ అని, ఫిగర్స్ అని, షేప్స్ అని, ఇదిగో ఇది తెప్పించాను నేను. అదైతే ఎప్పుడో టైంపాస్కి ఈ కలర్స్ అన్నీ ఇలా షేప్స్ ఫిల్ చేస్తూ ఉంటాడు. ఇలా ఏవో అక్కడ కొన్ని ఉంటాయి, వాటిని ఐడెంటిఫై చేయడం, అట్లా చిన్నపిల్లల బుక్స్ ఉంటాయి కదండి, అలా ప్రస్తుతానికైతే దీంతో కొంచెం ఎంగేజ్ చేస్తున్నాను అనమాట. సో ఇందులో వీడు క్యాటర్పిల్లర్ చూశాడు ఎక్కడో, సో అది కలర్ చేస్తా అన్నాడు. నో, అందులో నెంబర్స్ రాశాక కలర్ చేయాలి అని చెప్పాను. సో మొత్తానికైతే ఆ క్యాటర్పిల్లర్ వెతికాడు, వెతికి తీసి ఇదిగో ఇందులో నెంబర్స్, మిస్సింగ్ నెంబర్స్ వేయాలి కానీ వాడికి ఇంకా రావు కదా. సో ఇక్కడ 1 లేదు, 3 లేదు అని చెప్తున్నాడు. సరేలే ఎలాగలాగ రాయమ్మా, 4 తర్వాత నుంచి రాయి అంటే నెమ్మదిగా ఏదో అలా అలా కాసేపటికి నాతో కబుర్లు చెప్పి అది కథలు అల్లి ఏవేవో చేసి చెప్తాడనమాట. సో మొత్తానికైతే ఇది రాసి కొంచెం ఒక 2 ఫిల్ చేసేసరికి విపరీతంగా నిద్ర వచ్చింది, పడుకుండిపోయాడు. సో ఇలా అయిందండి మా సాయంత్రం. మీరందరూ ఏం చేశారు? సో ఈ నో కుకింగ్ రెసిపీస్ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో. ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, ఉంటానండి, బాయ్.